ముందుగా ఇక్కడ విచ్ చేసిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ టైంలో ఈ వర్షాలుండి యూనో లాట్ ఆఫ్ అడ్డంకులు చాలా వచ్చినాయి. బట్ లాస్ట్ మినిట్ ప్రింట్లు వెళ్ళేదాకా, ప్రింట్ అంటే డిజిటల్ ప్రింట్స్ వెళ్ళేదాకా ఏదో ఒకటి వస్తూ ఉంది. బట్ స్టిల్ ఐ థింక్ ద ఎంటైర్ టీమ్ స్టుడ్ లైక్ వారియర్స్ అండ్ ఫైనలీ రిలీజ్ చేశారు ఈ సినిమాని. అండ్ అదే ఒక పెద్ద సక్సెస్ అనుకున్నాను నేను అప్పుడు. అండ్ దాని తర్వాత ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో నాకు తెలిసి ఇంకా ఏ ఇండస్ట్రీ అయినా సరే సినిమా రిలీజ్ చేయాలా లేదా అన్న డౌట్ వస్తుంది. కానీ అసలు కోవిడ్ టైం నుంచి అసలు ఫ్లడ్స్ వచ్చినా ఏమొచ్చినా తెలుగు ప్రేక్షకులు అనేవాళ్ళు సినిమా లవ్వర్స్ అనేది ప్రూవ్ చేసింది ఈ సినిమా. సో ఐ థింక్ దే ఆర్ ఆల్సో వారియర్స్. ఎలా ఉన్నా అంటే ఆ వర్షాలు అన్ని చూసి చాలామంది పోస్ట్పోన్ చేయాలా అనే క్వశ్చన్లు పడిపోయాం అందరం. కానీ మేము గట్టిగా నమ్మాం అండ్ ఆడియన్స్ కూడా వస్తారు అనే దాంట్లో ఉన్నాం. అండ్ అదే ప్రూవ్ అయింది డే వన్ అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద వారియర్స్ హూ కేమ్. అండ్ అయినా ఇంకా చాలామంది చూడలేకపోయారు సినిమా బికాస్ ఆఫ్ వాళ్ళ ఊర్లో బాగా రేంజ్ అయినవి ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా వచ్చి సినిమా చూసి ఫస్ట్ డే ఏదైతే మిస్ అయ్యారో అది మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నాం ఈ వీకెండ్ కానీ. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. వారియర్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ అందరూ అన్నట్టు నేను కూడా నెక్స్ట్ సినిమా అలాగే. అండ్ లింగు సార్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ వర్కింగ్ విత్ యూ. అసలు చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. ఫస్ట్ బీట్ సినిమా ఆర్ రియల్ లైఫ్, అంటే రియల్ లైఫ్ సేజ్ అంటారు చూసారా, కామ్నెస్ ఒక ఇది ప్రపంచంలో మొత్తం అసలు సునామీ వస్తున్నా సరే అలా నుంచి ఉంటారు ఆయన, పర్లేదు ఓకే నెమ్మదిగా వెళ్తున్నాను నేను, సో అంత కూల్గా ఉంటారు. అండ్ కృతి వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. అండ్ లైక్ ఐ సెడ్, ఈ సినిమాతో కమాన్ బేబీ అయిపోయింది అందరికీ. అండ్ ఆది మై బ్రదర్, ఫ్యాంటాస్టిక్ జాబ్. అక్కడ తమిళ్లో చెప్పారు కరెక్ట్గా, ఆది ఇంత పడతకు పాది అని. అంటే ఒక హీఈస్ అనదర్ హాఫ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని. అది 100% అండ్ యూ పుట్ యువర్ లైఫ్ అండ్ సోల్ అండ్ ఇట్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ విజయ్ మాస్టర్, నన్ను ఎంతమంది అడిగారు నైట్ ఫైట్స్ అయినా ఏం తీసారని, అది చాలా వరకు ఎడిట్ అయిపోయినాయి అయినా సరే ఉన్నది కూడా, అంటే మనకు తెలుసు ఎంత ఎడిట్ అయిందో. బట్ అంటే ఆ ఫైట్ చూసినప్పుడు మాత్రం ఐ వాజ్ బ్లోన్ ద వే యువ్ షార్ట్ ఇట్, కన్సీవ్డ్ ఇట్. అంటే లింగుస్వామి గారు అంటేనే ఫైట్స్ అయినా నీట్గా ఉంటాయి. దాన్ని ఆయన చెప్పిన దానికి ఇంకా మించి చేయాలంటే, ఇంకా యాడ్ చేయాలి అంటే ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అంత ఈజీ కాదు అది, ఎందుకంటే విలన్ లెఫ్ట్ పడాలా రైట్ పడాలా ఆడికి ఏ పొన్నిరిగిందో కూడా రాసేస్తారు ఆయన. అలాంటిది దాన్ని మించి ఇంకా బెటర్గా చేయాలంటే చాలా కష్టపడ్డారు. అండ్ ఐ లవ్ ద అవుట్పుట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈయన బుల్లెట్ సాంగ్ సెటిల్ అయిన చేసింది ఈయనే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్స్ టు ద మీడియా ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ థ్యాంక్స్ మంజుషా ఫర్ యువర్ లవ్లీ కంపేరింగ్. థ్యాంక్ యూ.